దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కొక్క అడుగు గాడిన పడుతోంది దానికి సజీవమైనటువంటి సాక్ష్యం లేటెస్ట్గా రిలీజ్ అవుతున్నటువంటి ఫిగర్స్ మొన్ననే చెప్పుకున్నాం జిఎస్టీ ఆదాయం లక్ష ఇరవై వేల కోట్ల దాకా పెరిగింది అదే సందర్భంలో ఇతర వస్తు ఉత్పత్తులు కూడా భారీ ఎత్తున పెరుగుతూ వచ్చినాయి ఇప్పుడు వరుసగా రెండు నెలల్లో భారత ఎగుమతులు దిగుమతులు చూసుకుంటే అది కూడా భారీగా పెరిగింది అంటే వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు బాగా జరుగుతున్నాయి జనవరిలో ఐదు పాయింట్ నాలుగు శాతం పెరిగినటువంటి ఎగుమతులు ఇరవై ఏడు పాయింట్ రెండు నాలుగు బిలియన్ డాలర్లకు చేరుకునే దిగుమతులు కూడా రెండు పాయింట్ సున్నా ఏడు శాతం పెరిగింది ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు చేస్తున్నాం ఫార్మా పదహారు పాయింట్ నాలుగు శాతం పెరిగింది ఇవన్నీ కూడా కంటిన్యూగా పెరుగుతూ ఉన్నటువంటిది దిగుమతి చేసుకుంటుంది ఏంటంటే ఇప్పటికి కూడా ఈ ఫార్మాకి సంబంధించినటువంటి రా మెటీరియల్ చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నాం అట్లాగే ఈ కార్లు ఇట్లాంటి తయారీ కావాల్సినటువంటి నట్లు ఇట్లాంటి వాటిని దిగుమతి చేసుకుంటున్నాం క్రమంగా భారతదేశం ఆర్థిక వ్యవస్థ మళ్ళీ గాడిని పడి దారికొచ్చి ఒక రూట్లోకి పోతూ ఉంది ఈలోపు మన మహానుభావులు తెచ్చేటువంటి ఉద్యమాల కారణంగా అది చెడిపోకుండా ఉంటే చాలు